తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ మూకల దాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులవర్తి నాని నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగా ఈసీ ఆదేశాలతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు పులవర్తి నానిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాడిలో నాని భుజానికి గాయమవ్వగా ఆయన గన్మెన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. నాని ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. నానిపై దాడిని ఖండిస్తూ ఎస్వియు పోలీస్ స్టేషన్లో టీడీపీ లీగల్ టీం ఫిర్యాదు చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలానే రామచంద్రాపురం భాను గణపతి రెడ్డి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థులిద్దరిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను చెవిరెడ్డికి మాత్రం వర్తించవా అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బై ఎలక్షన్ల కోసం తనను చంపాలని చూశారని నాని ఆరోపిస్తున్నారు. దాడికి ముందు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదని, గన్మ్యాన్ వల్లే బతికున్నారని తెలిపారు. మరోవైపు నానిపై దాడి చేస్తున్నప్పుడు వైసీపీ వారిని నిలువరించేందుకు గన్మ్యాన్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామచంద్రపురానికి చెందిన వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి తొడభాగంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం ఆయన పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అభ్యర్థి పులవర్తి నాని నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగా ఈసీ ఆదేశాలతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు పులవర్తి నానిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాడిలో నాని భుజానికి గాయమవ్వగా ఆయన గన్మెన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. నాని ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. నానిపై దాడిని ఖండిస్తూ ఎస్వియు పోలీస్ స్టేషన్లో టీడీపీ లీగల్ టీం ఫిర్యాదు చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలానే రామచంద్రాపురం భాను గణపతి రెడ్డి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థులిద్దరిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను చెవిరెడ్డికి మాత్రం వర్తించవా అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బై ఎలక్షన్ల కోసం తనను చంపాలని చూశారని నాని ఆరోపిస్తున్నారు. దాడికి ముందు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదని, గన్మ్యాన్ వల్లే బతికున్నారని తెలిపారు. మరోవైపు నానిపై దాడి చేస్తున్నప్పుడు వైసీపీ వారిని నిలువరించేందుకు గన్మ్యాన్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామచంద్రపురానికి చెందిన వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి తొడభాగంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం ఆయన పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని సమాచారం.